బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతలు దాడికి దిగిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండల పరిధిలోని జమిస్తాపూర్ లో చోటు చేసుకుంది. బీజేపీ నేతపై జరిగిన దాడిని ఆ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఖండించారు. అధికార పార్టీకి చెందిన నేతలు దాడిలో గాయపడ్డ బీజేపీ నేతను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే తమ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. बीजेपी की ग्रामाला वस्तुना प्रजा स्पंदन चूसी बीआरएस नेतलु ओर्वलेक पोतुनारनी मिथुन रेड्डी मंडिपड्डारु. నా పేరు రాముల గౌడ్. జనసపర్ నాది జనసపర్లే. నేను తిన్న తర్వాత వాకింగ్ చేత మనట అలా తిరుగుకుంటూ మన పిల్లలు కలుసుకుంటూ ఇలా వచ్చిన ఒకటే ఇక్కడ వచ్చి ఇక్కడ మన తెచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను. నేను ముగ్గురు వ్యక్తులు తాగిరు, బాగా డ్రింక్ చేసి నిన్న వారు డబ్బులు ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు తాగిండ్రు, తాగి నా దగ్గరకు వచ్చి నన్ను ర్యాష్గా మాట్లాడారు. ర్యాష్గా మాట్లాడి ఇంకో వ్యక్తి బైక్ పైన చూ బాబు ర్యాష్గా మాట్లాడి టెంప్ట్ చేసిందాను. ఆయన నేను ఊపెట్టుకున్నా. ఇంకో రాజు నాగరాజ్ అనే అతను టెంప్ట్ లేపినాను బాగా. మన పార్టీ గురించి గలీజ్గా మాట్లాడము ఏదో అంతా చెప్పలేనంత విధంగా మాట్లాడాను. అంతా గలీజ్గా మాట్లాడి మన పార్టీ గురించి. ఇంకో ఆయన వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు తాగి ఇక్కడికి వచ్చి బైక్ పైన ఉండి దిగి ఇక ఏదో మన పార్టీ గురించి నన్ను కాలుతో ఇక్కడ తినడం జరిగింది సార్. చెప్పకూడదు అలాంటి గలీజ్ మాటలు. అలా చెప్పకుండా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాను. ఇక్కడ తన్నాడు, తన్నిన తర్వాత నేను పరిగెత్తిన బాబు వెనకాల. బాబు వెనకాల పరిగెత్తితే ఆ బాబు పారిపోయాడు. ఇంకో బాబు కూడా మళ్ళా అటు సైడ్ నుంచి అక్కడ నుంచి వచ్చారు సార్. అక్కడ నుంచి కట్టెలు పట్టుకుని వచ్చారు. కట్టెలు పట్టుకొచ్చి నా రాళ్ళపైన దొబ్బిరున్నాను. రాళ్ళపైన దొబ్బి కొట్టడం జరిగింది. ఇక్కడ దెబ్బలు తగిలి నాకు ఇక్కడ వెళ్ళి జయంట్లోపల జయంట్లోపల పెయిన్ వస్తుంది ఇప్పటికీ. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ తగిలింది. ఇక్కడ వాపు వాపు వచ్చింది. ఇక్కడ ఇంకా ఇక్కడ మోచేతుకు ఇక్కడ తగిలింది. ఇక్కడ ఇక్కడ కాలుకు ఇక్కడ ఇవన్నీ రాళ్ళపై వేసి కొట్టడం జరిగింది. నన్ను కొట్టిన తర్వాత మా వాళ్ళు వచ్చి అందరూ అందరు అట్లకున్న వాళ్ళందరూ వచ్చి విడిపించారు. రాళ్ళు కట్టెలు రాళ్ళు తీసుకుని వచ్చి దాడి చేసింది సార్. టీఆర్ఎస్ కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరము జమిస్తాపూర్ రావడం జరిగింది. జమిస్తాపూర్లో రాము గౌడ్ అన్న చెప్పి మా ఒక కార్యకర్త యువకుడు ఇక భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారం చేస్తుంటే సాయంత్రం పూట ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు తాగి వచ్చి మరి ఈయన పేరు ఈయన మీద దాడి జరిగింది. ఏమంటారు వాళ్ళు, నువ్వు ఒక గౌడువి, గౌడెమ్మడు ఉండాలి, రెడ్డి ఎమ్మడు ఎట్లా తిరుగుతావు అని చెప్పి కుల రాజకీయాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా నిన్న రాత్రైన దాడి ఈరోజు పొద్దున్నగా ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చిండ్రు. ఈరోజు 20 మంది దాకా 30 మంది దాకా ఈ యొక్క గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నా, ఏదైనా ఖచ్చితంగా నేను ఇంటుంటా, మీ దగ్గరకు వస్తా, మీ యొక్క సమస్యని మీ దీన్ని పరిష్కరిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.